డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం సీజనల్ జ్వరాలు ప్రబలుతున్న వల్లూరు గ్రామంలో గురువారం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనుల నిర్వహణ తీరు, వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి సర్వే, జ్వర బాధితుల వివరాలు అచ్యుతాపురం పిహెచ్సి వైద్యాధికారిని శివరంజనిని ఆర్డీఓకి వివరించారు. కాగా సర్వే నిర్వహణ, మందుల పంపిణీ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కేసెస్ ఎక్కడ ఎక్కువ నోట్ అవుతున్నాయో ఆ ఏరియా మనం సర్వే చేసి ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి ప్రికాషనరీగా ఏం చేయాలో అది చేస్తాం. మాకు వారు సర్వేలోకి ఇంటింటికి వెళ్ళి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అక్కడదాకా తీసుకోకుండా ఉన్న వాళ్ళు 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ మేము ఇక్కడ ట్రీట్ చేస్తాం. ఆర్ఎంపీతో లేకపోతే మణపేట వెళ్ళో చూపించుకున్నారు. ఇది ఓపీ కదా, వేరే రిజిస్టర్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఐడెంటిఫై చేసిన వాళ్ళని చూపించండి. మీ నోట్బుక్ లో కాదు, ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా. ఇది ఓపీ, ఓపీలోకి వచ్చేస్తే ఓపీ రిజిస్టర్ లో అందులో చూపిస్తాం. అందుకే మీరు వేరే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా, చెయ్యాలి కదా. లేదు మేడం, ఓపీలోనే సెలెక్ట్ చేస్తామండి. అలా అలా అయితే మాకు ఎలా, హౌ కెన్ యూ ఐడెంటిఫై హూ హాస్ ఫీవర్, హూ డస్ నాట్ హావ్ ఫీవర్, హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ క్రానిక్. వాళ్ళ దగ్గర ఉంటాయి, అది వాళ్ళ దగ్గర ఉంటే ఘనంగా చూసుకోవాలి. అవును మేడం, మా ఓపీలో మేమంతా మేము మార్క్స్ చెక్ చేసుకునేటప్పుడు ఏ డిసైజ్ అయినా అనేది మేము వేసుకుంటాం మేడం. దేంట్లో వేసుకుంటారు? ఇక్కడ వేస్తాం మేడం. ఇది కాదు, ఇప్పుడు ఓపీ మర్చిపోండి. ఓకే, ఓపీ పక్కన పెట్టండి. ఓపీ ఇస్ జస్ట్ రిజిస్టర్ ఫర్ ఎవ్రీబడి, ఓపీకి సంబంధం లేదు. ఏం డిసీజ్ వచ్చినా మేము ఓపీలో నోట్ చేస్తాం. ఇది చేసుకున్నారు, ఐడెంటిఫై చేసిన వాళ్ళని ఎక్కడ ఏం చేస్తున్నారు? ఇందులోనే చూపించి మళ్ళీ మళ్ళీ ఫీల్డ్ పంపిస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు? బయట స్పెషల్ కదా, వల్లూరులోని గ్రామంలో సర్పంచ్ ప్రెసెన్స్లో తహసీల్దార్ కాలేజీలో అనేది ఒక ఫీవర్ సర్వే అనేది మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇక్కడ ఆశా వర్కర్స్ డాక్టర్స్తో సహా అందరితో మాట్లాడి ఒక అనాలిసిస్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమైనా పాజిటివ్ కేసెస్ ఉన్నా, లేకపోతే ఇక్కడ బ్యాక్వర్డ్ కేసెస్, మలేరియా కేసెస్ ఏమి ఉన్నాయి అనేసి మనం అనాలిసిస్ చేసుకుంటాం. అసలు ఇక్కడ క్యాంప్ పెట్టుకున్నారు, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ఒక షెల్టర్ లాగా పెట్టేసి టాబ్లెట్స్ అండ్ సిరప్స్ అన్ని మెడికల్కి సంబంధించిన ఏ ప్రికాషనరీ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ అనేది అన్ని రెడీగా పెట్టారు. సో అవి చెక్ చేసుకోవడానికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఫీవర్ వచ్చింది, ఎంతమందికి మలేరియా వచ్చింది, ఎంతమంది జస్ట్ కోల్డ్ ఫీవర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ సింప్టమాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది చెక్ చేయడానికి మ్యాజిస్ట్రేట్తో నేను అండ్ ఆల్సో తహసీల్దార్ అండ్ సర్పంచ్ గారిగా కూడా వచ్చాను. సో ఇక్కడ సర్పంచ్ ఆల్సో హస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజలను మంచిగా చూసుకుంటూ ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కూడా మంచిగా చూసుకుంటారు. ఇక్కడ అనాలిసిస్ అనేది ఎలా జరుగుతుంది అనేది మేము ఈ రోజు నుంచి కొద్దిగా వాళ్ళు మీ గ్రౌండ్లో ఎలా జరుగుతుంది అనేది ముందుగా తెలుసుకుంటాం. ఇప్పుడు వరకు కేసులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రికార్డులు, ఎన్ని ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అది ఇంకా అనలైజ్ చేస్తున్నాం రిజిస్టర్. సో ఇప్పుడు మనకి ఇప్పుడైతే జస్ట్ 3 కేసెస్ ఐడెంటిఫై అయ్యాయి. ఆ 3 కేసెస్ కూడా చాలా దగ్గర ఉండి కూడా ఆశా వర్కర్స్ వాళ్ళు చాలా మంచిగా చక్కగా చూసుకుంటున్నారు. డాక్టర్ కూడా ఇక్కడ ఉండి ప్రత్యేకంగా ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క పేషెంట్ అది ఏ సిమ్టమ్ అయినా వచ్చినా 3 కేసెస్ని కూడా మేము మొత్తం రిజిస్టర్ చేసుకొని డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడ మొత్తం చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క పర్సన్ని కూడా ఆశా వర్కర్స్ కూడా సర్వే చేసిన తర్వాత మనకు ఐడెంటిఫై అయ్యింది కాబట్టి ఆశా వర్కర్స్ వల్ల మనకి తెలిసింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పంపేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు? అది కూడా అనలైజ్ చేస్తున్నాం. అనాలిసిస్ చేసిన తర్వాత ఒకసారి అంటే ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడు మాట్లాడిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. ఓకే మేడం.